పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మంత్రి వెడదల రజని ప్రత్యర్థి మారనున్నారు. గత ఎన్నికల్లో నాటి మంత్రి టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావును మట్టి కరిపించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని వెడదల రజని ఆకర్షించారు. జగన్ రెండో కేబినెట్ లో రజని బెర్త్ దక్కించుకున్నారు. చిన్న వయసులోనే అమాత్య పదవి దక్కించుకున్న ఎమ్మెల్యేగా వెడదల రజని గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు కీలకమైన వైద్యారోగ్య శాఖ మంత్రిత్వ పదవిని దక్కించుకున్నారు. అయితే మంత్రి పదవి మాత్రమే, ఆమెకు పవర్స్ మాత్రం సీఎం వైఎస్ జగన్ వద్దే అని వైసీపీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. చిలకలూరిపేటలో గెలవడం విడుదల రజనీకి పెద్ద సవాల్గా మారింది. ముఖ్యంగా సొంత వాళ్ళ నుంచే ఆమె వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రజనీపై పల్నాడు కోఆర్డినేటర్లు భూమాన కరుణాకర్ రెడ్డి, బీదం మస్తాన్ రావులకు చిలకలూరిపేట వైసీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. తనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా రజనీ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఎందుకంటే తనకే టికెట్ అనే ధీమా ఆమెలో కనిపిస్తుంది. మరోవైపు టీడీపీలో అదే పరిస్థితి. చిలకలూరిపేట టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు టీడీపీ ఎసరు పెట్టింది. ఆయన ప్లేస్ లో భాష్యం ప్రవీణ్ ను బరిలో దింపేందుకు సిద్ధమైంది. నారా లోకేష్ సన్నిహితుడిగా వ్యాపారవేత్త అయిన భాష్యం ప్రవీణ్ చిలకలూరిపేటలో రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. తన నాయకత్వానికి ప్రమాదం ఎదురు కావడంతో పుల్లారావు టీడీపీ అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. ఇటీవల భాష్యం ప్రవీణ్ ను ప్రోత్సహిస్తున్న అధిష్టానం పెద్దలపై పుల్లారావు విమర్శలు చేశారు. దీంతో పుల్లారావును పిలిపించుకున్న చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటూనే మీరు ఓడిపోయే పరిస్థితి ఉన్నా టికెట్ కావాలంటే ఎలా? మరోసారి విమర్శలకు దిగితే పార్టీ నుంచి బయటకు పంపుతానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పుల్లారావు నోరు మూసుకున్నారు.